ఇదో అందమైన ప్రేమ కథ. లవ్ స్టోరీ అనగానే ఆడ మగ మధ్య మాత్రం అనుకోవద్దు, ఓ మనిషికి జంతువుకి మధ్య పెరిగిన ప్రేమ కథ. అంతేకాదు ఏకంగా వీళ్ళు పెళ్లి కూడా చేసుకున్నారు. ఇదేం విచిత్రం అనుకుంటున్నారా? కాంబోడియాలో అంతే మరి. మనకు కూడా జంతువులంటే ఎంతో ప్రేమ. సిటీలో పుట్టి పెరిగిన వారి గురించి కాదు నేను చెప్పేది, పల్లెటూళ్ళలో పుట్టి పెరిగిన వారికి తమ ఇంట్లోని ఆవులు గేదెలు సహా కోళ్ల నుంచి కుక్కల వరకు ఎంతో ప్రేమగా చూసుకుంటారు. ఎద్దైనా గేదైనా కూడా వాటిని ప్రేమగా చూసుకుంటూనే ఉంటారు. ఇలానే కాంబోడియాలో కూడా 74 ఏళ్ల కిమ్ హ్యాంగ్ అనే మహిళ ఓ ఆవు దూడతో ప్రేమలో పడిపోయింది. అదేలాగంటారా, అక్కడే ఉంది ఓ ట్విస్ట్. ఈ కిమ్ హ్యాంగ్ భర్త పేరు టోల్కుట్. ఇతను 80 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో చనిపోయాడు. ఆనాటి నుంచి ఈ కిమ్ మంచం పట్టింది. తనకు భర్త అంటే ఎంతో ప్రేమ. ఆమెకు మనవళ్లు మనవరాళ్లు ఉన్నా కూడా భర్త మీద విపరీతమైన లవ్ ఉండేది. అతను మంచాన పడ్డాక కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకునేవారు. కనీసం ప్రాణాలతో కళ్ళెదురుగా ఉన్నా చాలనుకుంది. కానీ హఠాత్తుగా టోల్కుట్ చనిపోయాడు. దీంతో ఆమెకు తినబుద్ధి కాలేదు. రోజు కనిపించే భర్త ఒక్కసారిగా వెళ్లిపోవడంతో ఆమెకు శూన్యం కనిపించింది. అయితే అతను చనిపోయిన కొన్నాళ్ల తర్వాత తన ఇంట్లోని ఆవు దూడ మంచంలో పడుకున్న కింగ్ చేతిని నాకేది, తల మీద నిమిరేది. ఇలా గతంలో తన భర్త మాత్రమే చేసేవాడు. ఈ ఆవు దూడ కూడా ఆమె భర్త చేసినట్లే చేస్తూ ఉంది. ఎప్పుడైనా సరే కింగ్ పడుకుంటే పక్కనే కూర్చొని టోల్కుట్ భార్య చేతిని నిమిరేవాడు, తల మీద చేయి వేసి మసాజ్ చేస్తున్నట్లుగా పట్టుకునేవాడు. ఇప్పుడు ఈ ఆవు దూడ కూడా భర్తలానే చేస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. ఇంకేముంది, దానితో ప్రేమలో పడిపోయింది. అంతేకాదు పెళ్లి కూడా చేసుకుంది. అది కూడా గిరిజన కాంబోడియా సంప్రదాయంతో కొడుకులు కూతుళ్లను ఒప్పించి మరీ ఘనంగా పెళ్లి చేసుకుంది. గ్రామంలో మంచి విందు ఇచ్చి, నా భర్త టోల్కుట్ మళ్లీ పుట్టాడు, పునర్జన్మలో దూడగా వచ్చాడని ముద్దాడి ముద్దు చేస్తోంది కిమ్. అంతేకాదు కిమ్ తన ఇంట్లో ఎక్కడ ఉండైనా సరే ఏమండి అంటే చాలు, ఆ దూడ పరిగెత్తుకొచ్చేస్తుంది. ప్రతిరోజు ఉదయాన్నే దూడకు స్నానం చేయించి మంచి భోజనం పెడుతుంది. అంతేకాదు పడుకునే సమయంలో దానికి మూత్రం పోయించి తన పక్కనే బెడ్ మీద పడుకోబెట్టుకుంటుంది. ఇక ఈ దూడ కూడా చాలా తెలివైనది. ఇంట్లో ఎట్టి పరిస్థితులలో మూత్రం పోయదు, ఇల్లంతా కలియ తిరుగుతుంది. కిమ్ కుర్చీలో కూర్చుంటే చాలు, పక్కకొచ్చి చేతిని నాకుతూ జుట్టుని మూతితో ఊపుతూ ముద్దు చేస్తూ ఉంటుంది. ఇద్దరు భార్య భర్తలా తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మరో విషయం ఏమిటంటే, తన భర్తను కాని అవమానిస్తే ఈ ఇంట్లో ఉండను, మీరు జాగ్రత్తగా చూసుకోవాలని పిల్లలకు కూడా గట్టిగా చెప్పింది కిమ్. దీంతో పిల్లలు కూడా దూడను డాడీ అని పిలుస్తూ ఉన్నారు. అది కూడా నిజమైన డాడీ లాగే ఫీల్ అయ్యి ఎవరు పిలిచినా వెళ్లిపోతుంది. ఊళ్ళో వాళ్ళు కూడా ఆ దూడని టోల్కుట్ అనే పిలుస్తున్నారు. ఆ దూడ కూడా పలుకుతోంది. మొదట్లో కిమ్ పిల్లలు చిరాకపడ్డా అందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుని ఇప్పుడు ఫ్యామిలీలో భాగం చేసుకుంది. దూడ కూడా ఇల్లంతా తిరుగుతుంది. మనిషి తిరిగినట్టుగానే మొత్తం ఇల్లంతా తిరిగి ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అయితే ఎంతైనా దూడ కదా, గడ్డి మాత్రం కామనే. కాకపోతే దీనికి వండినవి సహా అన్ని అవి తినేవి పెట్టేవారు. పండగ వస్తే మాత్రం దానికి పండగే. మొక్కజొన్న నుంచి ఖరీదైన పళ్ళు కూడా తినిపించేవారు. ఇక మరో విషయం, ఒకప్పుడు టోల్కుట్ కి బాగా ఇష్టమైన పిల్లో మీద తలపెట్టే పడుకుంటుంది ఈ దూడ. ఆ పిల్లో లేకుండా నిద్రపోదు, ఇల్లంతా గందరగోళం చేస్తుంది. తన పిల్లోని ఎవరైనా ముట్టుకున్నా ఒప్పుకోదు. అది చూసి, మీరే చెప్పండి, నా భర్త కూడా ఇలాగే చేసేవాడు కదా, మరి ఆయనే ఈ దూడ రూపంలో పుట్టాడా లేదా అని అడుగుతుంది కిమ్. అందరూ అవుననే అంటున్నారు. అయితే ఒక మీడియా ఛానల్ ఈ వార్తను ప్రసారం చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు ఆ గ్రామంలోని టోల్కుట్ దూడను చూసేందుకు రోజుకు 100 మంది పర్యాటకులు వస్తున్నారట. గ్రామ పెద్దలు టూరిజం స్పాట్ చేసి దూడను కిమ్ ను చూసేందుకు డబ్బులు వసూలు చేస్తే బాగా డబ్బు వస్తుందని అడుగుతున్నారు. కానీ టోల్కుట్ తో నేను వ్యాపారం చెయ్యను, మాది తీయని బంధం, మళ్లీ పుట్టిన నా భర్తతో వ్యాపారం చెయ్యనే చెయ్యను, మా ఆయన మంచివారని దూడను ముద్దాడుతోంది కిమ్. ఇలా ఈ మనిషి దూడ ప్రేమ పెళ్లి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వర్ధిల్లుతోంది. నేను బ్రతిక ఉండగా నా భర్తను మహారాజులా చూసుకుంటాను, నా తర్వాత కూడా నా పిల్లలు చూసుకునేలా ఏర్పాట్లు చేస్తానని నవ్వుతూ చెబుతోంది కిమ్. మనం కూడా ఈ కిమ్ ని ఆమె భర్త అయిన దూడ గారిని కూడా నిండు 100 ఏళ్లు బ్రతకాలని ఆశీర్వదిద్దాం. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.